నాలుగేళ్లుగా తిరగలేదు. సొంత గడ్డపై వరుసగా 7 వన్డే సిరీస్లు టీమిండియా పాదక్రాంతమయ్యాయి. బయట పరిస్థితి ఎలా ఉన్నా ఇంట మాత్రం బ్లీడ్ బ్లూతో అంత ఈజీ కాదు. కానీ 2019లో చివరిసారిగా ఏ టీం అయితే టీమిండియాను ఇండియాలోనే ఓడించిందో మళ్ళీ అదే టీం ఇప్పుడు ఇండియాను మరోసారి దెబ్బకొట్టింది. ఎస్, 2 సార్లు మన ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. 3 వన్డేల సిరీస్లో టీమిండియాను చిత్తు చేసి 2-1 తేడాతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. 3వ వన్డేలో ఆస్ట్రేలియా విసిరిన 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 248 పరుగులకే ఆల్అవుట్ అయింది టీమిండియా. లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ బాగానే ఆడినట్లు కనిపించినా ఎవరూ భారీ స్కోర్లు చేయకపోవడం దెబ్బకొట్టింది. కీలక సమయాల్లో వికెట్లు పారేసుకోవడంతో పాటు అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు తీసుకురావడం కూడా బ్యాటింగ్ లైన్ దెబ్బతీసింది. కోహ్లీ 54, హార్దిక్ 40, గిల్ 37 పరుగులు చేశారు. చివరిలో దాటిగా ఆడే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా నిర్లక్ష్యపు షాట్ కొడడం, ప్రెషర్లోకి వెళ్ళిపోయిన జడేజా అవుట్ కావడంతో టీమిండియా కథ ముగిసింది. సూర్యకుమార్ యాదవ్ 3వ వన్డేలోనూ గోల్డెన్ డక్ అయి చెత్త రికార్డును నమోదు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లో యాడమ్ జంపా 4 వికెట్లతో చెలరేగిపోయాడు. టీమిండియాను కీలక సమయాల్లో దెబ్బకొట్టి సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియాను వరుస విరామాల్లో టీమిండియా కట్టడి చేయడంతో 269 పరుగులు చేసింది. 47 పరుగులు చేసిన మార్షే టాప్ స్కోరర్. హార్దిక్, కుల్దీప్, చెరో 3 వికెట్లు తీశారు. మొత్తంగా టీమిండియా సొంతగడ్డపై సిరీస్ను కోల్పోవడంతో పాటు నెంబర్ 1 ర్యాంకును ఆస్ట్రేలియాకు ఇచ్చేసింది.